అంటే దాన్నే అంటారు వాడుకొని తెప్పదగలేస్తారకుండా తెలుసా ఏదో అంటారు తీరం ఏరు దాటాక తెప్పదగలేయడం అంటారు మనోడు ఏంటంటే ఐదు సంవత్సరాలు కొంతమంది పోలీసుల్ని ఎలా వాడుకున్నాడంటే ఇంటి దగ్గర కాపలాలకు పెట్టుకున్నాడు ఇళ్ళ దగ్గర బందోబస్తులు పెట్టాడు పడదాలు కట్టించుకున్నాడు ఎందుకు పనికిరాని యదో పనులన్నీ చేయించాడాల చేత పోలీసుల చేత ఈ రోజు ఆ పోలీసులు చాలామంది ఆ పర్యవేసానం కింద సస్పెండ్ ఇంట్లో కూర్చున్నారు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు అర్థమైందా ఈరోజు పోలీసుల మంట వచ్చేసి సప్త సముద్రాలు దాటాను కొన్ని కొన్ని అదే అంటారు కదా దీన్నే అంటారు అందుకే పోలీసులు కూడా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు విషయం ఏం లే వారికి భయపడాల్సిన అవసరం ఏం లేదు దా నువ్వేం చేసుకో చేసుకో మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం మేము దాని గురించి భయపడిపోయి పోలీసుల మీద సప్త సముద్రాలు దాటి మేము పెట్టుకుంటాం అలా పట్టుకుంటాం ఇలా పట్టుకుంటాం ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్లో ఎవ్వరూ కూడా ఒక కార్యకర్త కూడా చట్టాన్ని ఉల్లంఘించి పనిచేయడు నీకు మళ్ళీ మరీ బరిదగించి ఉన్మాదుల్లా ప్రవర్తించే వాళ్ళు మా ఎన్డీఏ కుటుంబంలో లేరు నీ దగ్గర ఉన్నారు నీకు చెప్తున్నా సోషల్ మీడియాలో నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఎలాగైనా ఒక పిచ్చ ఆనందం పొంది రాక్షస ఆనందం పొంది నేను ఎక్కడో కూర్చుంటాను ఎక్కడో ఐడి పెట్టి నేను ఇక్కడ ఎక్కడో కామెంట్ పెడతాను నన్ను ఎవరు ఏమి చేయలేడులే అనుకుంటే వాళ్ళు చెప్తున్నా ఆలు చెప్తున్నా సప్త సముద్రాలు దాటున్నా కూడా మిమ్మల్ని పట్టుకుంటాం అండి తప్పకుండా ఎందుకంటే నేను ఏమంటానంటే నేను ఇందాక కూడా వల్ల అన్నాను ఇప్పుడు కూడా చెప్తున్నా నిజంగానండి ఎవరైనా తల్లిని చెల్లి గురించి ఎవడైనా మాట్లాడితే అనకూడదు కానీ కాళ్ళు చేయలు పని చేయని కూడా పౌరుషం వచ్చింది తల్లి గురించి చెల్లి గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే కాళ్ళు చేయలు పని చేయని కూడా కోపం వచ్చింది మరి ఈయనకి పని ఈయనకెందుకు కోపం రావట్లేదో జగన్మోహన్ రెడ్డికి నాకు అర్థం కావట్లేదు పోనీ ఎవడో బయటోడు అంటున్నాడంటే పోనీ ఓకే అరే నువ్వు వెనకాతలు నీ నీ భార్యకి పిఏ కింద ఉండేవాడంట అతగాడు వాడు నోటుకు వచ్చినట్టు సోషల్ మీడియాలో పెడుతున్నాడు ఎక్కడో నాలుగు గోట్ల మంచి వాగి సెల్పోవట్లే పబ్లిక్ డొమైన్లోకి వచ్చి పబ్లిక్ అంతా చూస్తున్న విధంగా సోషల్ మీడియాలో పెడుతున్నాడు నీ తల్లి గురించి చెల్లి గురించి ఆడవాడ మాట్లాడుతుంటే నీకు రక్తం మరగట్లేదేమో కానీ నాకు రక్తం మరుగుతోంది నా గురించి జాలిందుకు గాని పాపం డాక్టర్ సుధాకర్ ని చంపేశాడు కదా చంపించే చచ్చిపోయేటట్టు చేశారు కదా వాళ్ళ కుటుంబం మీద ఓం ప్రతాప్ పాపం చనిపోయాడు ఆ కుటుంబం మీద ఇలాంటి చాలా మంది దళితులు శిరోముండనం జరిగిన పాపం ఆ కుర్రోడు వరప్రసాద్ ఆ కుర్రోడు మీద ఇలాంటి వాళ్ళ మీద జాలి పడమనండి జాలి మీరు అంటున్నారు అసలు ఆ పదానికి అర్థం తెలుసా మనిషికి చెప్పండి ఒకసారి ఒకసారి అడగండి జాలి అన్న పదానికి అర్థం తెలిసాము జాలి అన్న పదానికి దయ అన్న పదానికి అర్థం తెలియని జగన్మోహన్ రెడ్డి కాబట్టి తల్లిని చెల్లిని అన్ని రౌ గోరంగా మాట్లాడుతున్నా కూడా పౌరుషం రావట్లే వదిలేండి చాలు చాలు మాట్లాడిన తర్వాత మాత్రమే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని భారీగా అరెస్ట్ చేశారు కానీ అంతకు ముందు ఎందుకు అంత యా ఓకే మంచి క్వశ్చన్ అడిగారు ఏమండి డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడే మేము చర్యలు తీసుకున్నామని మీరు మాట్లాడుతున్నారు కదా ఎంత గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయకపోతే ఎంత మేము ఇన్ఫర్మేషన్ తెప్పించుకోకపోతే ఇమీడియట్గా పలానా దగ్గర పలానా సోషల్ మీడియా వాళ్ళు ఇలా ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇలా ఉన్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఈ గ్రౌండ్ రిప్ గ్రౌండ్ వర్క్ మేము ఇంచుమించుగా చాలా రోజుల బట్టి మేము గ్రౌండ్ వర్క్ చేస్తాం ఎందుకంటే ఇన్ని ఇన్ని అకౌంట్లు ఇన్ని కామెంట్స్ మేం బేస్ చేసుకొని ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఇది ఒక ఒకరోజు రెండు రోజుల్లోనే జరిగిన పద్ధతి ఇది కాదు ఇది సుమారుగా ఒక నెల రోజులు నెల పదిహేను రోజులు ముందు నుంచి సాగుతుంది కాకపోతే మీలాంటి వాళ్ళు కొన్ని అనుకుంటు అనుకోనండి అండి మా ఇండియే గవర్నమెంటే కదా మేమే కదా మీకేంటి ప్రాబ్లం థ్యాంక్ యూ చూపించగలిగితే వాళ్ళని కూడా మేము ఇదే చర్యలు తీసుకుంటాం మహిళ ఎక్కడైనా మహిళ మహిళ గౌరవం ఎక్కడ ఏ పార్టీలోన్నా మహిళ గౌరవ గౌరవించబడాలి ఒక ఎమ్మెల్యేకి అసెంబ్లీకి రమ్మని ఆహ్వానించాలా అది బాధ్యత ఎమ్మెల్యే బాధ్యత అది టైం ఇస్తే నేను వస్తాను టైం ఇవ్వకపోతే రానండి ప్రతి ఎమ్మెల్యేకి ఒక హక్కు ఉంటుంది ఒక బాధ్యత ఉంటుంది అసెంబ్లీకి రావాలి వాళ్ళ నియోజకవర్గ పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలి ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోవాలి అని ఒక ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన ప్రకారం బాధ్యత ఉన్నవాడైతే వస్తారు బాధ్యత లేకపోతే ఇంట్లో కూర్చుంటారు ఏముంది ఈ రోజు జరుగుతున్న సిచువేషన్స్ అన్నిటి గురించి జస్ట్ ఒక డిప్యూటీ సీఎం గారితో కూర్చొని మాట్లాడుకున్నాం నేను అసలు విషయం ఏంటంటే లేని గ్యాప్ క్రియేట్ చేసేసేది మీరే చెక్కు పడిందా అన్నది మీరే దానికి టెంకరింగ్ వేసేసేది మీరే కానీ విషయం ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ మేమందరం కూడా చాలా కలిసిగట్టుగా ఉన్నాం ఎవరేం చెప్పినా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి పాజిటివ్గా దాన్ని నేను పాజిటివ్ వేలో తీసుకెళ్ళి ఇంకొంచెం ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఎవరు సలహా ఇచ్చినా కూడా నేను తీసుకుంటాను అసలు మీకు విషయం చెప్పనా పవన్ కళ్యాణ్ గారు నాకు అక్కడికి వస్తున్నట్టు నాకు తెలియదు నేను జనరల్ నిజంగా చెప్తున్నా మీరు నమ్మినా నమ్మను నాకు నేను అక్కడ మా ఎమ్మెల్యేస్ అందరితో ఒక మీటింగ్ గురించి అని మేము అక్కడ సర్కి కనిపించారు మీటింగ్ల దగ్గరికి బయటకు వస్తున్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడుకున్నాం మాట్లాడుకుని ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నిటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన కూడా కొన్ని సూచించారు దాన్ని బేస్ చేసుకుని ముందుకెళ్తున్నాం